Get out. భార్యతో చీప్ గా బిహేవ్ చేసిన ఇలాంటి లోఫర్ ని ఎందుకు నమ్మానా అని నన్ను నేనే తిట్టుకున్నాను. నా మీద అటాక్ చేసి ఆ టెండర్ కొట్టేసినప్పుడు బిజినెస్ లో పోటీ పడుతున్నాం అనుకున్నా. పోటీకి నేను ఎప్పుడు రెడీ? మళ్ళీ ఈరోజు మనుషులు పెట్టి నన్ను చంపించాలని చూశాను. అది పోటీ కాదు, శత్రుత్వం. శత్రుత్వాన్ని నేను సహించను. నేను దొంగనా కొడుకునే విశ్వాసం అంటే నాకు తెలీదు. ఐ డోంట్ నో. నాకు డబ్బు అంటే ఇష్టం. ఐ లవ్ మనీ. అందుకోసం ఏమైనా చేస్తాను, ఏమైనా చేస్తాను. అవును, అమ్ముడుపోయాను. కానీ నీ మీద అటాక్ చేయించింది మాత్రం నేను కాదు, పైన ఒకడు ఉన్నాడు. దేవ్. దేవ్ వాడేవాడు యూకే నుంచి వచ్చాడు. మల్టీ మిలియనర్, బిజినెస్ మ్యాగ్నెట్. వాడికి నీకు మధ్య ఏముందో నాకు తెలీదు. ఇదంతా చేయిస్తుంది వాడు. నీకు దమ్ముంటే వెళ్ళి వాణ్ణి అడుగు. నాకు అతను ఎవరో తెలియాలి. నేను అతన్ని కలవాలి. ఏదో ఒకటి చేయండి. ఓకే, ఉంటాను. ఏమైందండి? దేవ్, ఈ దేవ్ ఎవరు? అతనికి నా మీద ఎందుకంత పగ? నాకేం అర్థం కావట్లేదు. నన్ను దెబ్బతీసింది ఆ నవీన్ గారు కాదు, వాడి వెనుకున్న అసలు వ్యక్తి దేవ్ అంట. నాశనం చేస్తాను శిల్ప, నాశనం చేస్తాను శిల్ప, నాశనం చేస్తాను శిల్ప. నేనైతే ఎప్పుడు అలాంటి పేరు వినలేదు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. మరి అతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేనెప్పుడు ఎవరికి ఏమేం చేయలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు.
నాకు శత్రువులు ఎవరు ఉంటారు? Who is this thief? Why is he behind me? శిల్పా, శిల్పా ఎక్కడున్నావమ్మా? హలో, నువ్వేంట్రా ఇక్కడ? నేనే ఇక్కడ, ఇక్కడే నేను. ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉన్నాను. నీ ఫేస్ చూస్తుంటే సత్యం కంప్యూటర్స్ లో షేర్స్ పడిపోయినట్టుగా కనిపిస్తుంది, తెలుసా? ఇక్కడ నీకేం పనిరా? ఇప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేనున్నా. నా పర్మిషన్ లేకుండా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇది నా కూతురిల్లు, దాని జీవితంలోకి రానివ్వలేదని దాని ఇంట్లోకి వచ్చేస్తావా? గెట్ అవుట్, గెట్ అవుట్! ఐఎమ్ సారీ, నువ్వింకా ఫ్లాష్ బ్యాక్ లో ఉన్నావు. ఫ్లాష్ న్యూస్ తెలీదా? నన్ను కాదని నువ్వు ఇష్టపడి పెళ్లి చేసిన నీ అల్లుడు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు. రోడ్డు మీద ఉండాల్సిందే నువ్వు. అసలు ఇంట్లోకి ఎలా ఎంటర్ అయ్యావురా? ఈ కోట ఎక్కడిది? ఎక్కడైనా కంపెనీలు అద్దెకి తెచ్చుకున్నావా? అద్దెకి తెచ్చుకోవడం, గ్యాంబ్లింగ్ చేయడం, అనుకున్నది సాధించలేకపోవడం నా రక్తంలోనే లేదు మిస్టర్ చక్రపాణి. వద్దు, నాతో పెట్టుకోవద్దు. అడుగు వేస్తే 500 రూపాయల నోటు, చెయ్యి కదిపితే 1000 రూపాయల నోటు, దట్ ఈస్ చక్రపాణి స్టైల్. నేను కావాలనుకున్నది ఆగదు, వద్దు అనుకున్నది జరగదు. ముందు మర్యాదగా వెళ్ళిపో. నేను అనాల్సిన మాట నువ్వంటున్నావు. ఎనీవేస్, నేను గెట్అవుట్ చెప్పే ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాలి మిస్టర్ చక్రపాణి. ఏంటా నిజం ఆలోచిస్తున్నావా? గుర్తుకు రావట్లేదా? ఈ డబ్బు, డాబు, సూటు, బూటు నా దగ్గర లేవని నా ప్రేమనే చంపేశావు, కానీ ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ కూతురికి డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేశావు. ఇప్పుడు వాడు ఆ డబ్బునే పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డాడు, రోడ్డు మీద. ఓకే, నీ కూతురికి విడాకులు ఇప్పించి ఇప్పుడు నాతో పెళ్లి చేస్తావా? ఓకే అని చెప్తే మిస్టర్ చక్రపాణి, నీలాంటి వాళ్ళని గంటకి 1000 సార్లు కొంటా నేను. అసలు ఏ మోసం చేసినా అల్లుడిని రోడ్డు పాలు చేశావు, ఏ అన్న చూసుకుని ఇల్లు కొన్నావు, నా కూతుర్ని అల్లుడిని ఏం చేశావో చెప్పు, లేకపోతే ఇప్పుడే పోలీసులు పిలిచి. హలో, పోలీసులు నువ్వు పిలిస్తే రారు, నేను చిటికేస్తే వస్తారు. కావాలంటే హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టించనా? నువ్వు పిలిపించిన పోలీసులతోనే నా ఇంటికి వచ్చి నా మీదే దాడి చేశావని వాళ్లతో నిన్నే అరెస్ట్ చేయిస్తాను. యు నో దాట్? ఈరోజు నాకు నమ్మకం కుదిరింది. నా నిర్ణయం తప్పు కాదు, నువ్వు సరైన వాడివి కాదు. అప్పుడు వెధవే, ఇప్పుడు వెధవే. తల్లిదండ్రులు భగవంతుడికి మారు రూపాలురా, పిల్లల జీవితాలు నిర్ణయిస్తారు. నా కూతురి నుదుటి మీద నేను రాసిన రాతలో నువ్వు లేవు, ఉండవు కూడా. మామా, ఎలాగైనా సరే, ఎప్పటికైనా సరే నేను నీ అల్లుడినై తీరతాను. ఇది నా నుదుటి మీద నేను రాసుకున్న రాత, గుర్తుంచుకో, తిరుగులేదు. వాడికి అంత కెపాసిటీ లేదు. ఎలా ఎలా చేస్తున్నాడు? ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్. మిమ్మల్ని నేను ఎప్పుడు ఇలా చూడలేదు. భయమేస్తుంది, మీరు చాలా మంచివారు, మీకెప్పుడు చెడు జరగదు. ఫర్గెట్ ఇట్.